హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రుణాభికి సంబంధించి ఒక అదిరిపోయేటువంటి శుభవార్త అయితే తీసుకొచ్చారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక అప్డేట్ అయితే వచ్చింది, 2 లక్షల లోపు రుణమాఫీ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఇప్పటివరకు తీసుకున్న వారు గతంలో ఎవరైతే రుణమాఫీ అయితే తీసుకొని ఇక రుణమాఫీ కాలేదో ఈ తేదీ నుండి రైతులందరికీ రైతుల ఖాతాలు అయితే ఈ రుణమాఫీ అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది మీకు ఖాతాలో జమ కాబోతున్నాయి, ఎవరికి అయితే వస్తాయి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతులకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటాను. సో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే అదేవిధంగా మిత్రులందరికీ కూడా, తెలిసిన వారికి, ఫ్రెండ్స్లందరికీ కూడా షేర్ చేయండి, వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దామండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ హామీని అమలు చేస్తామని, దీనికి కట్టుబడి ఉన్నామని కూడా ప్రభుత్వం తెలియజేసింది అన్నమాట. దీనిలో ప్రధానంగా భాగంగా తాండూరు ఎమ్మెల్యే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ కూడా తీసుకొచ్చారన్నమాట. సో రైతులకు సంబంధించి ప్రస్తుతానికి ఎవరు ఎంతవరకు రైతు రుణాపు తీసుకున్నారు, 2 లక్షల వరకు ఎంతవరకు తీసుకున్నారు, 1 లక్ష నుంచి వారికి వడ్డీ ఎంత పడుతుంది, నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల వరకు రైతులను బ్యాంకులో పట్టా పాస్ పుస్తకాలు తనఖా పెట్టి ఎంతమంది లబ్ధిదారుల సంఖ్య ఉండబోతుంది, ప్రభుత్వంపై బడ్జెట్ అనేది ఎంత పడడానికి అవకాశం అయితే ఉంది, దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు అయితే చేయబోతున్నారు. ఇక పాత వారికి గతంలో ప్రభుత్వం ఎంతవరకు చేసింది అనేది, బడ్జెట్ ఎంత పడుతుంది అనేది ఇది లెక్కలు కూడా తీస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అనగా సీఎం రేవంత్ రెడ్డి మరొక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట. సో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అర్హుల లిస్ట్ అయితే విడుదల కాబోతుంది. దీనిపైన కూడా తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. రైతు రుణాభికి సంబంధించి ఆర్బీఐ నుంచి బ్యాంకులతో కావచ్చు, మిగతా బ్యాంకుల నుంచి భరోసా ఒప్పందాన్ని కూర్చుకోవడానికి కావచ్చు, ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ కూడా ఒకేసారి రైతు రుణాలు చేయడానికి ఆల్రెడీ ఏర్పాటు కూడా చేస్తున్నామనే విధంగా ఒక తెలియజేయడం జరిగిందనమాట. మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి ప్రకటన అయితే వచ్చిందనమాట. వారందరికీ కూడా కసరత్ అయితే ప్రారంభిస్తున్నారు. ఇక 2-3 రోజుల్లో అర్హుల లిస్టు విడుదల చేసిన తర్వాత ఒక డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. సో అవి వచ్చిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి, సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.